హలో బయటి ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ మేము చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు అనేది మాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈరోజు మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక విలేజ్కి వెళ్ళబోతున్నాం అనమాట సో చాలా దగ్గరండి మా ఇంటి నుండి ఒక టెన్ మినిట్స్ దూరంలోనే ఉంటుంది విలేజ్ అనేది సో అక్కడ మాకు మంచి బర్రి పాలు అనేవి దొరుకుతాయి అనమాట మేము అక్కడి నుండి తెచ్చుకుంటాం రోజు ఇంకా హాలిడేస్ టైం కాబట్టి సో సరదాగా ఉంటుందని అలా మేము కూడా బయలుదేరాము లేకపోతే మా హస్బెండ్ ఒక్కరే వెళ్ళి పాలు తీసుకొస్తారు సో ఈ వ్లాగ్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా మార్నింగ్ టైం కూడా నేను ఎప్పుడన్నా చూపిస్తాను ఇది మొత్తం పల్లెటూరు వాతావరణంలాగా ఉంటుంది చెరువు ఉంటుంది అటు పక్కకి పొలాలు నెమళ్ళు ఇవన్నీ కూడా వస్తుంటాయి అనమాట నేను మార్నింగ్ వ్లాగ్ కూడా షూట్ చేస్తాను సో ఇదంతా కూడా మా ప్లేస్ నుండి బయలుదేరాక కొంచెం దూరంలో అనమాట ఇటు పక్కకు వచ్చేసి ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉందండి ఇది చాలా ఫేమస్ కాలేజ్ అనమాట సో ఈ కాలేజ్ చుట్టుపక్కలంతా కూడా హాస్టల్స్ ఉంటాయి అనమాట ఎక్కడెక్కడ నుండో వచ్చి ఇక్కడ చదువుకుంటూ ఉంటారు చాలా ఫేమస్ కాలేజ్ అండి చాలా పెద్దగా కూడా ఉంటుంది నేను మార్నింగ్ టైంలో ఎప్పుడైనా షూట్ చేస్తాను ఈ ప్రాంతం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే ఇంకా సైలెంట్ గా ఉండేది కాలేజ్ అక్కడక్కడ ఇల్లు అలా ఉండేది ఇప్పుడు అయితే ఇదిగోండి ఇదే కాలేజ్ ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ చాలా మందికి తెలుసుంటుంది సికింద్రాబాద్ అటు సైడ్ నుండి కూడా ఈ కాలేజ్కి వస్తూ ఉంటారు బస్సెస్ అయితే అక్కడ నుండి కూడా డైలీ ఇక్కడ వరకు ట్రావెల్ చేస్తారనమాట ఇంకా కొంతమంది అయితే ఇక్కడే దగ్గరలోనే చాలా హాస్టల్స్ ఉంటాయి సో హాస్టల్స్లో ఉండి చదువుకుంటూ ఉంటారు సో ఇక్కడ నుండి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ జర్నీ చేస్తేనే మనకు ఒక చెరువు అనేది వస్తుంది ఇది నాదర్గుల్ ప్రాంతం అనమాట ఇక్కడ చాలా చెరువులు ఉన్నాయండి వర్షాకాలం వచ్చినప్పుడు మటుకు వాటర్ పొంగడం కట్ట తెగిపోయి వాటర్ అంతా వచ్చేయడం అలా జరుగుతుందనమాట ఇక్కడ మొత్తం ఇరవై ఐదు దాకా చెరువులు ఉన్నాయి అనుకుంటా సో పెద్ద పెద్దవి చిన్న చిన్నవి కూడా కాదు కొన్ని అయితే పోడు చేసి రియల్ ఎస్టేట్ చేసేసారు దానివల్లనే వాటర్ ఎట్టిపోవాలో తెలియక ఇంకా ఇళ్ళ మీదకి వచ్చేస్తూ ఉంటాయి సో ఈ చెరువు ఇంకొక చెరువు కూడా ఉందండి ఇది దాటిన తర్వాత అది కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి గుడి ఉంది ఈ గుడికి కూడా మేము వెళ్తూ ఉంటాం అన్నమాట తర్వాత ఇక్కడ బ్రిడ్జ్ లాగా ఉంది కదండి ఇటు సైడ్ అంతా కూడా బట్టలు ఉతుకు ఉతకడానికి వీలైన బండల్ లాంటివి ఉంటాయి సో మార్నింగ్ టైం చూపిస్తే కనుక క్లియర్గా కనిపిస్తుంది ఇలా ఈ దారంతా కూడా ఒక ప్రత్యేకంగా ఉంటుందన్నమాట ఇప్పుడిప్పుడే రియల్ ఎస్టేట్ అయితే స్టార్ట్ అయిందండి ఇంకొక టూ త్రీ ఇయర్స్కి అయితే కంప్లీట్ బిల్డింగ్స్ అవన్నీ ఉంటాయి ఇప్పుడైతే ప్రస్తుతానికి చెట్లు ఉన్నాయి మేం పాలు తీసుకునేది అయితే ఇక్కడ అనమాట సో సెవెన్ థర్టీ వరకు ఉంటుంది ఈవినింగ్ ఫైవ్ థర్టీ నుండి సెవెన్ థర్టీ వరకు ఆ రోజు లేట్ అయ్యేసరికి అప్పుడే వెళ్ళిపోయాట సో మేము రెగ్యులర్ కస్టమర్స్ కాబట్టి మాకోసం మళ్ళీ బ్యాక్ వస్తున్నారు వెయిట్ చేయండి అంటే ఇంకా నిలబడ్డాము కాసేపు మళ్ళీ అదేంటంటే అక్కడే వెనుక సైడ్ బర్రెలు ఉంటాయి అన్నమాట పాలు అంతా పోయడం అయ్యాక అన్నీ ప్యాక్ చేసేసి గేట్ పెట్టేసి పాలు తీసుకొని వెళ్ళిపోతారు సో కరెక్ట్ వెళ్ళే టైంకి వెళ్ళాము మిస్ అయిపోయినాయి ఈరోజు అనుకున్నాం కానీ ఫోన్ చేసి మళ్ళీ రమ్మంటే ఇంకా వచ్చారనమాట కొంచెంసేపు పట్టింది ఇటు సైడ్ ఆపోజిట్ సైడ్ అయితే మొత్తం చెట్లే ఒక అడవిలాగా ఉంటుందన్నమాట అది కూడా వ్యూ బాగుంటుంది ఇప్పుడు నైట్ టైం కాబట్టి ఏం కనిపించట్లేదు మార్నింగ్ టైంలో షూట్ చేస్తే కనుక సూపర్ ఉంటుంది కొంచెం ముందుకు మనకు పాలకూర తోటకూర గోంగూర ఇలా రకరకాల పొలాలు కనిపిస్తాయి మనకు ట్వంటీ రూపీస్కి ఒక కవర్ నిండా ఇస్తారనమాట ఫ్రెష్గా కూడా ఉంటుంది మేము ఈవినింగ్ టైం వెళ్తే కనుక అక్కడి నుండి తెచ్చుకుంటాము ఈసారి పొలాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా చూపిస్తానండి నేను రెగ్యులర్గా వ్లాగ్స్ అప్లోడ్ చేస్తున్నాను సో మిస్ కాకుండా ఉండాలి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా కన్స్ట్రక్షన్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను ఎవరన్నా ఇల్లు కట్టుకోవాలన్నా కూడా వాళ్ళకు ఒక ఐడియా అనేది వస్తుంది సో డైలీ వ్లాగ్స్ కూడా వస్తున్నాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ఆల్లో పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కానివ్వండి టిప్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను నాకు తెలిసినవి ఇక్కడైతే వన్ వన్ లీటర్ ప్యాకెట్స్ ప్యాక్ చేస్తున్నారనమాట ఇలా గరాట్ లాగా ఉంటుంది దాన్ని కవర్లో పెట్టేసి సీల్ వేసేస్తారు ఇలా ప్యాక్ చేస్తారు ఈ పాలు అయితే చాలా చాలా బాగుంటాయండి నేను ఫైనల్గా కాచి మీకడ ఎలా తీస్తాను అనేది కూడా చూపిస్తాను అనమాట సో నార్మల్ మిల్క్ కన్నా అయితే ఇవి హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంటాయి వాటర్ కూడా ఎక్కువ కలపరాని చెప్పాలి జున్ను పాలు కూడా మేము ఇక్కడ నుండి తెచ్చుకుంటాము ఇంకా మేమిప్పుడు కన్స్ట్రక్షన్ చేసే ఇంటికి అయితే కొంచెం దూరం అనే చెప్పాలి ఇప్పుడు ఉంటున్న ఇంటికి కొంచెం దగ్గర అనమాట ఒక టెన్ మినిట్స్ జర్నీ ఇంకా అక్కడికి వెళ్తే కనుక ఇంకెప్పుడన్నా తీసుకుంటామేమో కానీ పాలైతే అయితే చాలా చాలా బాగుంటాయండి దీంతో మనము పెరుగు తోడు పెట్టిన టీ పెట్టుకున్న చాలా కమ్మగా ఉంటాయి మీ దగ్గరలో ఉన్న బర్రెపాలు అయితే కూడా తీసుకోండి బరెపాలు నార్మల్ ప్యాకెట్ పాలు అయితే కల్తీగా ఉంటున్నాయి చాలా ఏమేమో కలిపేస్తున్నారు అసలు తాగుబుద్ధి కూడా కావట్లేదు అందుకనే మేము ఇలా తీసుకుంటాం అన్నమాట కొంచెం అయ్యాక పాలంతా తీసుకుని ఆపోజిట్లో మా బాబులు ఇద్దరు నిలబడ్డారు కొంచెం ఫొటోస్ అవి దిగుతున్నాం బ్యాక్గ్రౌండ్ చూడండి ఒక చిమ్మ చీకటి ఉంది అక్కడ ఏమి కూడా ఇల్లు ఉండవు అనమాట వెహికల్స్ కూడా ఈ టైంలో కొంచెం తగ్గుతాయి అని చెప్పాలి ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ రోడ్ అనమాట నెక్స్ట్ టైం ఎయిర్పోర్ట్ వీడియో కూడా షూట్ చేశాను అది కూడా చూపిస్తాను సో కార్స్ అయితే వచ్చాయి అనుకోండి చాలా స్పీడ్గా వస్తాయి మనం జాగ్రత్తగా ఉండాలి నేను అక్కడే ఉండి వీడియోస్ తీసి మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చాను అనమాట ఇది ఎయిర్పోర్ట్ రూట్ కాబట్టి ఎంత స్పీడ్లో నడుపుతారంటే అంత స్పీడ్లో నడుపుతారు కార్లు అయితే సో ఇంకా మేము జాగ్రత్తగా పిల్లలందరినీ తీసుకొని కార్ ఎక్కిచ్చేసి ఇంకా రిటర్న్ అయ్యాము ఆ పాలు కూడా తీసుకొని వెళ్ళిపోయాడనమాట సో మళ్ళీ బ్యాక్ వస్తున్నప్పుడు వీడియోస్ షూట్ చేశాను చూడండి ఇదంతా కూడా అయితే ఖాళీగా ఉండేది ఇప్పుడు అక్కడక్కడ ఇల్లు కనిపిస్తున్నాయి ఇంకా మిగిలినదంతా కూడా కూడా పొలాలన్నమాట ఈ పొలాల్లో మార్నింగ్ టైం అండ్ ఈవినింగ్ టైం నెమళ్ళు తిరుగుతూ ఉంటాయండి వర్షం వచ్చినప్పుడు అయితే డ్యాన్స్ వేస్తూ ఉంటాయి సూపర్గా ఉంటుంది చూడడానికి ఇదంతా కూడా అదే అనమాట వ్యూ ఇంకా కొంచెం వచ్చేస్తే మా ఇల్లు వచ్చేస్తుంది అయిపోయింది జర్నీ అయితే ఇంటికి వచ్చి పాలు కాచాను మార్నింగ్ ఫ్రిడ్జ్లో నుండి తీసిన తర్వాత మీగడ చూపిస్తున్నాను ఇలా ఎక్కువగా వస్తుంది అనమాట నేను స్టోర్ చేసి నెయ్యి చేస్తాను దీంతో ఇప్పుడు చూడండి గంటతో తీస్తే ఎంత మందాన వస్తుందో పెరు అనేది నార్మల్ పాలు అయితే ఇలా రావన్నమాట చూడండి ఎంత తిక్కా ఉందో మలాయ్ అయితే దీంతో నెయ్యి చేసుకున్నా లేకపోతే ఏదైనా రెసిపీస్ చేసుకున్న సూపర్గా ఉంటుంది ఒకవేళ మీకు అందుబాటులో బర్రెపాలు కనుక్కుంటే ఖచ్చితంగా కొనుక్కొని నెయ్యి అనేది చేసుకోండి బయట అయితే కల్తీలుగా ఉన్నాయి నేను నెయ్యి ఎలా ప్రిపేర్ చేయాలి అనేది కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ బ్లాగ్స్లో అవి మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఇంకా మన ఛానల్లో అయితే మంచి డిఐవై వీడియోస్ అన్నీ కూడా తీయబోతున్నాను అవన్నీ కూడా మిస్ కాకండి డైలీ వీడియోస్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో బాయ్